వెల్కమ్ టు 10 మార్క్స్. దేవరి నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ హాట్ టాపిక్ అయింది. టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్న అనిరుద్ధ్ ట్రోలింగ్ కి మరోసారి ఛాన్స్ ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యాడు. మరోవైపు చుట్టమల్లి సాంగ్ ని కాపీ కొట్టిన అనిరుద్ధ్ గురించి ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాండ్ అయితే ఈ ట్రోలింగ్ కి ప్రొడ్యూసర్ కూడా సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు. అసలు ఈ దేవర సాంగ్ రియాక్షన్స్ ఎపిసోడ్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో అనుకున్న దానికంటే ఎక్కువే హైలైట్ అవుతోంది. ఒక పక్క పాట యావరేజ్ అన్న టాక్ వస్తున్నా వ్యూస్ మాత్రం మిలియన్లకి మించిపోతున్నాయి. ఇప్పటికే 5 కోట్ల వ్యూస్ క్రాస్ చేసి సోషల్ మీడియాలో దూసుకుపోతున్న చుట్టమల్లే సాంగ్ మానికే సాంగ్ ని మక్కీకి మక్కీ దింపినట్టే ఉందని ట్రోలర్స్ ఇప్పటికే వాయించేస్తున్నారు. దేవర నుంచి చుట్టమల్లే సాంగ్ లో ఎన్టీఆర్ జాన్వీ కెమిస్ట్రీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో ఈ పాట కాపీ గురించి కూడా అంతే హాట్ టాపిక్ అయింది. శ్రీలంక సింగర్ పాడిన మానికే మాంగే హితే సాంగ్ సేమ్ టు సేమ్ ఉందంటూ ట్రోలింగ్ నడుస్తోంది. అయితే దీనికి ఏకంగా ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెస్పాండ్ అయ్యారు. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ ని ఎప్పటినుంచో అడ్మైర్ చేస్తున్నాను అని, తన సాంగ్ అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్స్పైర్ చేయడం హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఒక పక్క ట్రోలింగ్, మరోపక్క క్రేజీ వ్యూస్. పాటకి కావలసిన క్రేజ్ వచ్చేస్తోంది. ఎలా అయితేనేం సోషల్ మీడియాలో దుమ్ములేపిస్తోంది, ఆడియన్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు మించి ఇంకేం కావాలంటున్నారు నిర్మాత నాగవంశి. చుట్టమల్లే పాటని లూప్ లో వింటున్నా తారకన్నని చూస్తే ముచ్చటేస్తోంది, జాన్వీని చూస్తే ముద్దొస్తోంది. ఎవరైనా ఏదైనా అనుకోని, దేనితో అయినా కంపేర్ చేసుకొని మనకేంట అబ్బాయిలు అంటూ పాట ట్రోలింగ్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు నాగవంశి. ఇలా ఒకవైపు ట్రోలింగ్, మరోవైపు వ్యూస్. మొత్తానికి ఎన్టీఆర్ జాన్వీ చుట్టమల్లే సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2000 కోట్లు, 1000 కోట్లు, ఇలా 100ల కోట్ల కలెక్షన్లు సాధించి పానిండియా స్టార్ అనిపించుకోవడమే కాదు, అదే రేంజ్ లో భారీగా సహాయం చేసి ప్రభాస్ రియల్ బాహుబలి అనిపించుకుంటున్నారు. కేరళలో ఫ్లోట్స్ తో నష్టపోయిన వాళ్ళకి కేరళ టాప్ స్టార్ల కంటే ఎక్కువే హెల్ప్ చేసి మరోసారి దిల్ దార్ అనిపించుకున్నారు ప్రభాస్. ఎంత సంపాదించామన్నది కాదు, మంచి మనసుతో ఎంత తిరిగిచ్చామన్నదే లెక్క అంటున్నారు ప్రభాస్. ఈ మధ్య కేరళలో జరిగిన నేచురల్ డిజాస్టర్ తో జరిగిన 1000 కోట్ల నష్టాన్ని చూసి ప్రభాస్ తన వంతు సాయం చేశారు. 100ల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాయడమే కాకుండా అదే మంచి మనసుతో 2 కోట్ల భారీ రిలీఫ్ ఫండ్ అనౌన్స్ చేశారు ప్రభాస్. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 2 కోట్లిచ్చారు ప్రభాస్. ప్రభాస్ ఏం చేసినా అంతే, అంతా బాహుబలి రేంజే. ఎక్కడ సహాయం అవసరమైనా అందరికంటే ఎక్కువే సహాయం చేసే ప్రభాస్ ఈసారి కూడా అదే రేంజ్ లో స్పందించారు. ఇప్పటికే తెలుగు సెలబ్రిటీలు అల్లు అర్జున్, చిరంజీవి, చరణ్, ఇలా తెలుగు హీరోలు రిలీఫ్ ఫండ్ కి సహాయం చేశారు. అయితే టాలీవుడ్ నుంచి హైయెస్ట్ 2 కోట్లు అనౌన్స్ చేసి ఏం చేసినా భారీగానే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బాహుబలి సినిమాతో కేరళ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు ప్రభాస్. అప్పటినుంచి కేరళలో కూడా ప్రభాస్ కి మార్కెట్ క్రియేట్ అవుతూ వస్తోంది. ప్రభాస్ సినిమా అంటే కేరళ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతూనే ఉన్నారు. అందుకే ఆ కేరళ ప్రజల కోసం స్పందించారు ప్రభాస్. కలెక్షన్లైనా సహాయం అయినా భారీగానే ఉండాలని 2 కోట్ల ఫండ్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు ఈ రేంజ్ లో సహాయం చేస్తే నేటివ్ కాబట్టి ఇచ్చారు అనుకోవచ్చు, కానీ ఎక్కడా డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా తన మంచి మనసుతో 2 కోట్లిచ్చి ప్రభాస్ తన పెద్ద మనసుని మరోసారి చాటుకున్నారంటూ ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయింది. రవితేజ, హరిశంకర్ మాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ ఎలా ఉండబోతుందో, అసలు రవితేజను ఎలా చూపించబోతున్నారన్న క్యూరియాసిటీకి క్లారిటీ ఇచ్చేలా మాస్ మహా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ తో సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయినట్లేనా? రవితేజ, హరిశంకర్ కాంబినేషన్ కి మామూలుగానే క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్ కి కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ కి ఏం కావాలో అవే ఎలిమెంట్స్ తో ట్రైలర్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజా ఇమేజ్ ని ఎలివేట్ చేసేలా క్లాస్ టచ్ తోనే మాస్ యాక్షన్ చేస్తూ ఈ నెల 15న థియేటర్లలోకి రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా 5 ఏళ్ల క్రితం వచ్చిన రైడ్ ని ఇన్స్పైర్ చేస్తూ తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ తెలుగు నేటివిటీకి రవితేజ మార్క్ యాక్షన్ కి చేంజ్ చేసి తెరకెక్కించారు.
పవర్ఫుల్ యాక్షన్, మాస్ ఎలివేషన్, అంతకు మించి హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ తో మిస్టర్ బచ్చన్ మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. మిస్టర్ బచ్చన్ లో రవితేజకి జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. స్టార్టింగ్ నుంచి హీరోయిన్ ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన రవితేజ అండ్ టీమ్ ట్రైలర్ లో మాత్రం పెద్ద స్పేస్ ఇవ్వలేదు. ప్రమోషన్స్, సాంగ్స్ తో పాటు కమర్షియల్ స్పేస్ కోసం భాగ్యశ్రీని ఎక్కువగా యూజ్ చేసుకున్నారంటూ టాక్ నడుస్తోంది. ట్రైలర్ మొత్తం ఒకెత్తైతే లాస్ట్ కి రవితేజ చేత ట్రోలర్స్ కి నెగటివ్ ట్రాక్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్లకి తన స్టైల్లో సాలిడ్ డైలాగ్ చెప్పించారు హరీష్. మొత్తానికి సినిమాకి కావలసినంత హైప్ తో ఆగస్టు 15th గ్రాండ్ గా థియేటర్లోకి వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ, మరి రెండోసారి తెర మీదకి వస్తున్న ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో అన్న దాని మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కేజీఎఫ్ లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత ఎస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని రెండేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. షూటింగ్ కూడా మొదలు పెట్టకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ మొదలు పెట్టేసింది. ఇప్పటికే టాక్సిక్ లుక్ తో అదరగొడుతున్న యష్ ఈ సినిమాని ఏప్రిల్ కి రిలీజ్ చేయగలరా? రెండేళ్ల క్రితం యష్ హీరోగా కేజీఎఫ్ 2 సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. అప్పటినుంచి యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడంటూ ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే చూస్తూనే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ లాంగ్ బ్రేక్ తర్వాత తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో అడుగు పెట్టారు యష్. ఈ బుధవారం టాక్సిక్ షూట్ ని స్టార్ట్ చేశారు యష్. షూట్ స్టార్ట్ చేసే ముందే ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుని మరీ షూటింగ్ కి రెడీ అయ్యారు యష్. కేజీఎఫ్ 2 కు సీక్వెల్ కాకుండా టాక్సిక్ మూవీ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా స్టోరీ ఏంటా, ఎలా ఉండబోతోందా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అయింది. దీనికి తగినట్టు యష్ కేజీఎఫ్ కంటే ఇంకా హ్యాండ్సమ్ లుక్ మెయింటైన్ చేయడంతో టాక్సిక్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో జాయిన్ అయిపోయింది. మలయాళ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ తో యష్ అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీ షూట్ ని స్టార్ట్ చేశారు యష్. అనౌన్స్మెంట్ టైంలోనే కేజీఎఫ్ స్టైల్లోనే గడ్డం గన్తో టాక్సిక్ పోస్టర్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన టీమ్ షూటింగ్ స్టార్ట్ చేయడంతో అప్డేట్స్ కోసం ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు యష్ కి జంటగా శృతి హాసన్ నటిస్తూ ఉండడంతో ఈ క్రేజీ పేర్ మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. భారీ బడ్జెట్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. మూవీ అనౌన్స్మెంట్ తో పాటే 2025 ఏప్రిల్ 10th టాక్సిక్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు డేట్ లాక్ చేసుకున్నారు టీమ్. యష్ సినిమా అంటే గ్రాండియర్ ఉంటుంది. మరి రిలీజ్ కి కరెక్ట్ గా 8 నెలలు మాత్రమే ఉన్న టాక్సిక్ ని గీతూ అండ్ టీమ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఇచ్చిన డేట్ కి రిలీజ్ చేస్తారో, లేక ఆ డేట్ కి ప్రభాస్ ఆల్రెడీ రాజాసాబు ని అనౌన్స్ చేశారు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటారు చూడాలి. ఎందుకంటే యష్ కి నాన్ కన్నడ మార్కెట్ తో పాటు నార్త్ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ప్రభాస్ బరిలోకి దిగుతున్నప్పుడు యష్ రిలీజ్ పోటీకి సై అంటారో, లేక టాక్సిక్ ని వేరే డేట్ కి రిలీజ్ చేస్తారో అంటూ చర్చ మొదలైంది. డబ్బింగ్ స్టార్ట్ చేసిన గేమ్ చేంజర్, 20 కోట్లు దాటిన సూసీకి అగ్గిపుల్లా క్రేజ్. డబుల్ ఏ స్మార్ట్ కోసం 18 కేజీలు తగ్గిన రామ్. సాంగ్ తో అదరగొడుతున్న మెకానిక్ రాకీ. ఫేవరెట్ హీరోని కలిసిన కాంతారా హీరో. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ స్పీడ్ పెంచేశాడు. చరణ్ శంకర్ కాంబినేషన్ లో క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ డబ్బింగ్ పని స్టార్ట్ చేసినట్టు అఫీషియల్ గా ఫోటోలు పోస్ట్ చేసింది టీమ్. పుష్పరాజ్ క్రేజ్ తగ్గేది లేదంటోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి సూసేకి అగ్గిపుల్ల సాంగ్ 20 కోట్ల వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తోంది. రామ్ పూరి కాంబినేషన్ లో ఈ నెల 15న థియేటర్లోకి వస్తున్న డబుల్ స్మార్ట్ కోసం రామ్ 18 కేజీలు వెయిట్ లాస్ అయినట్టు చెప్పారు. స్కంద టైంలో 86 కేజీలున్న రామ్ డబుల్ స్మార్ట్ కి 68 కేజీలు తగ్గారు. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం 2:36 రన్ టైం లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ సినిమా నుంచి గుల్లెడు సాంగ్ రిలీజ్ అయింది. విక్రమ్ హీరోగా ఆగస్టు 15th థియేటర్లోకి వస్తున్న తంగళాన్ మూవీ ప్రమోషన్స్ కోసం కర్ణాటక వెళ్లిన విక్రమ్ ని కలిశారు హీరో రిషబ్ శెట్టి. తన ఫేవరెట్ హీరోని కలిశాను అని, ఇన్నేళ్లకి కల నెరవేరిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రిషబ్. జాన్ అబ్రహం లీడ్ రోల్ లో ఈ నెల 15న థియేటర్లోకి వస్తున్న వేద మూవీ నుంచి మమ్మీజీ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. త్రిగుణ్ శ్రీజిత కాంబినేషన్ లో రాజశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్వీటీ నాటీ క్రేజీ సినిమా లాంఛనంగా స్టార్ట్ అయింది. G2H మీడియాలో సంతోష్, వైష్ణవి, సిజు మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మన్మయి సినిమా టీజర్ ని రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. సోమ్యాస్ చూసారు కదా ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.